ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిడి మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది మహిళల్ని వేధించే సమస్య ఇది, అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్, అసాధారణ జన్నేంద్రియ స్రావాలు. దీంతో ఎంతోమంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు, ముఖ్యంగా మహిళలు. ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఈ సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ఎలా తగ్గించుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ లక్షణాల విషయానికి వస్తే, ప్రధానమైన లక్షణం ఫౌల్ స్మెల్, ఆమోదయోగ్యం కానీ ఒక వాసన వస్తూ ఉండటం. దీంతో బాధితులు బాగా నలిగిపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా అసాధారణమైన స్థాయిలో ఈ జన్నేంద్రియ స్రావాలనే ఉంటాయి, అబ్నార్మల్గా ఈ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. దీంతో విపరీతమైన అసౌకర్యం ఉంటూ ఉంటుంది, అంటికి మించి మరొక ఇబ్బంది, విపరీతమైన దురద. జన్నేంద్రియం చుట్టూ కూడా బాగా అసౌకర్యంగా బాగా దురదగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో ఒక చిరాకు ఎక్కువైపోతూ ఉంటుంది, దీనిపైన ఫోకస్ ఉండదు. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు, కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు, అలాగే ఉద్యోగాలు చేసుకునేటటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళందరికీ ఈ జన్నేంద్రియంలో దురద అనేది పెద్ద ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాలలో ఇది ఇన్ఫెక్షన్ బాగా ముదిరితే పొత్తి కడుపులో, లోయర్ పెల్విస్లో అబ్డామెన్ పెయిన్ కూడా ఉంటుంది, అంటే కడుపు నొప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్య, కారణాలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవటం ముఖ్యం. ప్రధాన కారణం ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఈస్ట్ అనేది ఒక బూజు జాతికి చెందినటువంటి ఇన్ఫెక్షన్. సాధారణంగా దీనివల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఒక కారణమే, అంటే ఒక సూక్ష్మ జీవి వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాలలో కొంతమంది బాగా చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. యాంటీబయాటిక్స్ వల్ల కూడా అసాధారణ స్థాయిలో జన్నేంద్రియ స్రావాలు ఉంటాయి మహిళల్లో. ఎందుకంటే యాంటీబయాటిక్ ఏం చేస్తుంది అంటే, అన్ని రకాల ఈ సూక్ష్మజీవుల్ని సంహరిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఇది యాంటీబయాక్టీరియల్ కదా, యాంటీబయాటిక్ కదా, మంచి చేసే బ్యాక్టీరియాను కూడా ఇది నాశనం చేస్తుంది. దీంతో ఏమవుతుంది, సహజంగా ఈ బ్యాక్టీరియా, ఫంగస్ ఒకదానికొకటి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాయి. బ్యాక్టీరియా ఎప్పుడైతే నాశనం అయినాయో, మంచి చేసే బ్యాక్టీరియా అంటే ప్రో బ్యాక్టీరియా, అప్పుడు ఈ ఫంగస్ పెరుగుతుంది. ఇంకేముంది, ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి అసాధారణ స్థాయిలో జన్నేంద్రియ స్రావాలు ఉంటూ ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాలలో ఈ కుటుంబ నియంత్రణ మాత్రలు వాడే సందర్భాలలో కూడా కొంతమందికి అసాధారణ జన్నేంద్రియ స్రావాలు ఉంటాయి. బర్త్ కంట్రోల్ పిల్స్, ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడే సందర్భాలలో కూడా ఈ సమస్య ఉంటూ ఉంటుంది. ఇక మరొక కారణం గర్భధారణ, ప్రెగ్నెన్సీ. అలాగే అతిపెద్ద కారణం ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడిలో ఎట్లయితే ఎసిడిటీ ఎక్కువ అవుతుందో, ఎట్లయితే ఇతర సమస్యలు ఎక్కువ అవుతాయో, అలాగా ఈ అసాధారణ జన్నేంద్రియ స్రావాలు కూడా ఎక్కువ అవుతాయి. ఇక మరొక కారణం బాగా స్కిన్ టైట్ దుస్తులు ధరించడం. ఈ టైట్గా ఉండేటటువంటి లో దుస్తులను వాడిన సందర్భాలలో కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే అన్నిటికీ మించి ఈ సింథటిక్ ఇన్నర్స్ వాడే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే నైలాన్తో తయారైన లో దుస్తులు ఇలాంటివి వాడే వాళ్ళలో ఈ అసాధారణ జన్నేంద్రియ స్రావాలు ఉంటాయి. సరే, మరి మీకు ఈ సమస్య ఉంది, ఇబ్బంది పడుతున్నారు, ఎలా తగ్గించుకోవాలి? ఒక మంచి గృహ చికిత్స ఉంది. ఇది ఈ యాపిల్, అలాగే సిడర్ వెన్నీ గారు వీటిని ఉపయోగిస్తూ తయారు చేసుకునే చికిత్స తెలుసుకుందాం. దీన్ని ఒక 2 కప్పులు యాపిల్ సిడర్ వెన్నీ గారిని తీసుకోండి. ఈ యాపిల్ సిడర్ వెన్నీగార్ అనేది యాపిల్స్ నుంచి తయారవుతుంది, పుల్లటి పదార్థం. మనం ఎలాగైతే చింతపండు వాడతామో అట్లాగే చాలామంది ఈ యాపిల్ సిడర్ వెన్నీగార్ని పులుపు కోసం వాడుతూ ఉంటారు. మీరు ఒక 2 కప్పులు యాపిల్ సిడర్ వెన్నీగార్ని తీసుకోండి, దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. యాపిల్ సిడర్ వెన్నీగార్ మీకు బేకరీలో కానీ సూపర్ బజార్లో కానీ దొరుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 1/2 కప్పు నీళ్లు కలపండి దీనికి, అంటే డైల్యూట్ చేసాం, ఔషధం సిద్ధమైంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక కాటన్ బాల్ దాంట్లో ముంచండి, తడిపి దీన్ని జన్నేంద్రియం లోపల ప్రయోగించండి. ఇది జన్నేంద్రియం లోపల కనీసం ఒక 20 నిమిషాలు ఉండాలి. అంటే మనకి ఒక పుప్పి పన్ను ఉంటే నోటి లోపల ఒక దూది, లవంగం నూనెతో తడిపిన దూదిని ఎలా పెట్టుకొని అలాగే ఉంచుతామో, అలాగా జన్నేంద్రియం లోపల కనీసం ఒక 20 నిమిషాలు ఉండాలి. ఇలాగా ప్రతిరోజు కూడా దీన్ని చేస్తూ ఉండండి. దీంతో ఈస్ట్ ఇన్ఫెక్షను, తర్వాత లోపల అసౌకర్యం ఇలాంటివి తగ్గి అసాధారణ జన్నేంద్రియ స్రావాలు తగ్గుతాయి. చాలా తేలిగ్ కదా. 2 కప్పులు యాపిల్ సిడర్ వెన్నీగార్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనికి 1/2 కప్పు నీళ్ళు కలపాలి. దీంట్లో 1 కాటన్ బాల్ తడిపి, ఆ తడిసినటువంటి కాటన్ బాల్ని జన్నేంద్రియ లోపల ఉంచుకోవాలి 20 నిమిషాలు. ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక చక్కని ఔషధాన్ని తెలుసుకుందాం.
ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నీళ్లు ఒక బౌల్లోకి తీసుకోండి. దీనికి ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కలపండి. ఫ్రెష్గా ఉండేటటువంటి కొత్తిమీర ఆకులు, కొరియాండర్ లీవ్స్ దీనికి కలపాలి. ఈ ఆకులు దీంట్లో దాదాపుగా నానాలి, అంటే రాత్రంతా కూడా అలా నాని ఉండాలి. మర్నాడు ఉదయం ఏం చేస్తారు, కొద్దిగా పిసికి మొత్తం ఎక్స్ట్రాక్ట్ అంతా నీళ్ళల్లోకి వచ్చేలా చేసి నీళ్ళని వడపోసుకోండి. వడపోసుకొని దీన్ని తాగేయాలి, ఖాళీ కడుపులో తాగాలి. అంటే ఎంప్టీ స్టమక్ మీద ఏమి తీసుకోకుండా దీన్ని తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉండండి, దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఈ అసాధారణేంద్ర జానయ సావాలకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం, సురక్షితమైంది కూడా. ఒక గ్లాసు నీళ్ళని ఒక బౌల్లోకి తీసుకొని ఆ నీళ్ళకి ఒక గుప్పెడు ఈ కొత్తిమీర ఆకులను కలపాలి. వేడి తగ్గిస్తుంది ఇది. ఇప్పుడు ఈ ఆకులు మొత్తం ఆ నీళ్ళలో నానాలి రాత్రంతా. మర్నాడు ఉదయం బాగా పిసికి ఆ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని దాన్ని తాగేయండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతిరోజు కూడా వీలైతే ఉదయం సాయంత్రం ఒక కప్పు పెరుగు తింటూ ఉండండి, ఇంట్లో తోడేసిన పెరుగు. దీంతో ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతాయి, మీ ఆరోగ్యం సాధారణ స్థితికి వస్తుంది. అలాగే పర్సనల్ హైజీన్ ముఖ్యం, అంటే జననేంద్రియ శుభ్రత చాలా ముఖ్యం. ఈ జననేంద్రియాలని ఎప్పటికప్పుడు రెండు పూట్ల కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే పొడిగా ఉంచుకోవాలి, ఇది కూడా చాలా ముఖ్యం. అప్పుడు బ్యాక్టీరియా పెరగకుండా ఉంటాయి. అందుకే మించి మరొక ముఖ్యమైన సూచన ఉంది, లోదుస్తుల్ని రోజుకి 2 నుంచి 3 సార్లు మారుస్తూ ఉండండి. దీంతో కూడా ఇన్ఫెక్షన్స్ కంట్రోల్లో ఉంటాయి, బ్యాక్టీరియా పెరగకుండా ఉంటాయి. అందుకే మించి ఈ లోదుస్తులు కాటన్తో తయారైన వాటిని వేసుకుంటే సౌకర్యం ఉంటుంది, అలాగే వాసన రాకుండా ఉంటుంది. అందుకే మించి మరొక ముఖ్యమైన సూచన ఉంది, బాగా మరీ బిగుతైనటువంటి లోదుస్తులు వాడకండి. కాస్త గాలి ఆడేలాగా చూసుకోండి. సింథటిక్ పదార్థాలతో తయారైనటువంటి లోదుస్తులు వాడకండి, ఎందుకంటే అవి ఇరిటేషన్ ఎక్కువ చేస్తాయి. కాబట్టి కాటన్ దుస్తులనే వాడండి. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి సూచన ఉంది, ఆహార విషయంలో బాగా పండ్లు అలాగే కాయగూరలు వీటిని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఇంకా మరీ ముఖ్యమైన సూచన మరొకటి ఉంది, రోజుకి దాదాపు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగుతూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్స్ కంట్రోల్లో ఉంటాయి, ఈ అసాధారణ జననేంద్ర స్రావాల సమస్య మీరు బాధపడరు. అయితే ఇవన్నీ గృహ చికిత్సలు, కానీ ఒకసారి ఏదన్నా అంతర్గతంగా ఒక తీవ్రస్థాయి సమస్య ఉండొచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉండొచ్చు, లోపల ఏమన్నా కంతులు పెరుగుతూ ఉండొచ్చు, ఇంకా ఇలాంటివే చాలా సమస్యలు ఉండొచ్చు, ఉదాహరణకు షుగర్ ఉండొచ్చు. కాబట్టి ఈ సమస్య మరీ ఎక్కువ కాలం నుంచి బాధిస్తూ మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రం ఈ సమస్యలు ఏమన్నా దీనికి కారణమా అనే చూడాలి. అలాగే మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటే ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చూసారా, ఇలాంటి మరొక సమస్య గురించి, దానికి సంబంధించిన గృహ చికిత్సల గురించి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.